వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ గాయు. ఈరోజు గీతం కాలేజ్ ఫుల్ టూర్ చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. మా తెలియని వాళ్ళకి చెప్తున్నా, మాదే కాలేజ్ అంటే గీతం కాలేజ్ వైజాగ్ క్యాంపస్. సో ఇక్కడ ఉన్న అన్ని బ్లాక్స్ మీకు చూపిద్దాం అనుకుంటున్నా. అన్నీ మొత్తం ఇక్కడ నుంచే స్టార్ట్ చేసి, చూసారు కదా ఐలోకి వెళ్తాం, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఓకేనా? ఇంకెందుకు లేట్, మొత్తం చూసేయండి. బాయ్. ఇది గీతంకి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. రిచికొండ సైడ్ ఉంటుంది, ఇంకో ఎంట్రన్స్ కూడా ఉంది. అదేంటి అంటే ఎండాడ సైడ్ ఉంటుంది, లోపలికి వస్తే అదొక ఎంట్రన్స్. యాక్చువల్లీ టూ ఎంట్రన్సెస్ మొత్తం. అయితే ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది, చూపిస్తాను చూడండి. ఇదంతా ఫార్మింగ్ చేస్తారనమాట, వెజిటబుల్స్ ఫార్మ్ చేసి కల్టివేట్ చేస్తారు. నెక్స్ట్ హార్వెస్ట్ చేసిన తర్వాత తీసుకెళ్లి హాస్టల్ వాళ్ళకి మెస్కి తీసుకెళ్తారు ఫుడ్ అది వండడానికి. ఈ చూపించిన బ్లాక్ ఏంటంటే ఇంజనీరింగ్ బ్లాక్ అనమాట. అండ్ నెక్స్ట్ కనిపిస్తుంది కదా గర్ల్స్ హాస్టల్, అది హాస్టల్ అది. అండ్ అక్కడ కూడా ముందు అంతా పార్కింగ్ ఉంటుంది. యాక్చువల్లీ అక్కడి నుంచి అలా ముందుకెళ్తే ఏ బ్లాక్స్ వస్తాయంటే ఫార్మసీ బ్లాక్ ఒకటి, ఆర్కిటెక్చర్, సెంట్రల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, స్కూల్, అవన్నీ ఉంటాయి. స్కూల్ అంటే పెద్దవాళ్ళకి కాదు, ఇది కొన్ని చూపించాను కదా చిన్నగా, అదే ప్లే స్కూల్ చిన్నపిల్లలకి స్వేచ్ఛ అని. అండ్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది క్వార్టర్స్ అనమాట. అక్కడ గీతంలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి క్వార్టర్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ చాలా బాగుంటాయి కూడా అవి, నీట్గా ప్రశాంతంగా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిన తర్వాత చూడండి జనాలు, బాధితులు వీళ్ళందరూ. ఇంకొంచసేపు ఆగితే, ఎలా చేయలేదు క్లాస్కి లేట్ అయిపోయిందని, ఇంకొంచసేపు ఆగితే చూడండి ఇంకెంతమంది ఉన్నారు, మొత్తం ఇంకా ఎక్కువైపోయారు. మొత్తం వాళ్ళందరినీ అలా వీడియో తీసా, ఇంకా నెక్స్ట్ పీరియడ్ అటెండెన్స్ రాలేదు, తర్వాత ల్యాబ్ అయింది, ల్యాబ్ తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. ఇక్కడ ఎండ్ గేట్ అన్నా కదా, ఈ మెస్ ఆల్రెడీ నేను మీకు వీడియోలో చూపించాను, ఆల్రెడీ షార్ట్లో. ఇది ఒక ఎంట్రన్స్, అక్కడి నుంచి ఇది వీడీసీ బ్లాక్ అనమాట, అంటే స్కూల్ ఆఫ్ బిజినెస్. చూడండి ఇక్కడుంది ఎంబీఏ బ్లాక్ అని అర్థం. అయితే ఎంబీఏ బ్లాక్ తర్వాత ఇంకా స్ట్రైట్గా, అది మొత్తం ఎంబీఏ బ్లాకే, ఇంకోటి కూడా ఉంది ఎంబీఏ లోపలికి ఉంటుంది. ఇదేమో ఈ లైబ్రరీ, నేను ఆల్రెడీ షార్ట్లో పెట్టా చూసారా, ఆ షార్ట్ వీడియోనే ఇక్కడ యాడ్ చేశాను అనమాట, చూడలేని వాళ్ళు చూస్తారు కదా డీటెయిల్గా అని చెప్పి. తర్వాత ఇదంతా పార్లమెంట్ భవన్ అంటారు దాన్ని, అది డిగ్రీ వాళ్ళకి మొత్తం. అండ్ తర్వాత ఇంకోటి ముందున పార్క్ ఉంది, ఇది కాటన్ భవన్ అంటారు దీన్ని. కాటన్ భవన్ అంటే భవన్ బ్లాక్స్కి నేమ్స్ పెట్టారనమాట. యాక్చువల్లీ జనరల్గా అలాగే ఒకటి ఉంటాయి, అది కూడా కాటన్ భవన్, కూడా ఇంజనీరింగే. ఈ ఐసీటీ భవన్ చంద్రహాస్ అది కూడా ఇంజనీరింగే. నేను ఆల్రెడీ అది కూడా వీడియో చేశా, అక్కడే గ్యాట్ ఎగ్జామ్ ఉంటుంది, గీతం ఎంట్రన్స్ ఎగ్జామ్ అక్కడే రాస్తారనమాట ఎవరైనా. అండ్ నెక్స్ట్ అలా ముందుకెళ్తే ఈ టాలెంట్ కేఫ్ అని అంటారు దీన్ని, ఇక్కడ సాంగ్స్ ప్లే చేస్తూనే ఉంటారు ఎప్పుడు. నెక్స్ట్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. ఈ మొత్తం గ్రీనరీలో మధ్యలో ఉంటుంది ఇది, చాలా బాగుంటుంది పీస్ఫుల్గా మొత్తం గ్రీనరీ, చెట్లు మొక్కలు చూడండి ఎంత బాగుందో. ఈ మధ్యలో అది ఉంటుంది. నెక్స్ట్ అలా నడుచుకుంటూ వెళ్తే ఇది తెరీసా పార్క్ అంటారు. ఇప్పుడు నేను క్యాంటీన్కి తీసుకెళ్తున్నా, కోక్ స్టేషన్ ఆ ముందున చూపిస్తా పదండి. అలా స్ట్రైట్గా నడుచుకొని వెళ్తే రోడ్ క్రాస్ చేసి ఇక్కడ కోకోకోలా అని రాసింది కదా, ఇక్కడ క్యాంటీన్ స్టార్ట్ అవుతుంది. ఇదేంటంటే కోక్ స్టేషన్ అంటారు. ఇంకా అలా ముందుకెళ్తే ఇక్కడ నుంచి లోపల నుంచి ఇలా వెళ్తే ఈ రైట్ సైడ్ స్టార్టింగ్లోనే మేము ఇక్కడే పానీపూరి అవన్నీ ఎక్కువ తినేవాళ్ళం, సమోసా చాట్ చూసారా ఇక్కడ ఎప్పుడు అవైలబుల్ ఉంటాయన్నమాట. యాక్చువల్లీ మార్నింగ్ 10కి ఓపెన్ అవుతాయి. చూడండి కోక్ స్టేషన్ అని రాసుందా, ఇంకా మిల్క్ షేక్స్ అని చాలా ఉంటాయన్నమాట. ఈ ఇలా స్ట్రైట్గా వెళ్ళి ఈ రైట్ సైడ్ ఉంది కదా, రైట్ సైడ్ ఏంటంటే అది క్లోజ్లో ఉంది, అది అవుట్డోర్ స్టేడియం. అది ఇంకా ఇండోర్ స్టేడియం ఇంకా ముందు లోపల ఉంటుంది. ఇది లెఫ్ట్ సైడ్ ఏమో వెనిలా క్యాంటీన్. అండ్ నెక్స్ట్ ఈ స్టెప్స్ చూస్తే మీకు ఏమైనా గుర్తొస్తుందా, గెస్ చేయండి. నేను ఆల్రెడీ కిందన హ్యాష్ ట్యాగ్ ఇచ్చి ఇచ్చేసాను, గెస్ చేయండి. ఇది గీతంలో వాళ్ళకి ఫేవరెట్ ప్లేస్ అండ్ దట్ టూ ఫేమస్ ప్లేస్ కూడా, ఓపెన్ ఆడిటోరియం అనమాట. ఇది గీతం వాళ్ళు, నేను నా ఫ్రెండ్ కూడా కొంచెం నా బెస్ట్ ఫ్రెండ్ కూడా బాగా కలిసి ఉన్నది ఇక్కడే. స్టార్టింగ్లో ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అయింది ఈ ప్లేస్లోనే. ఓకే నెక్స్ట్ ఏంటి అంటే ఇది ఈ ఓపెన్గా ఉంది కదా డోర్స్, ఇది ఏంటంటే అది ఆడిటోరియం అనమాట. అండ్ నెక్స్ట్ ఐ లవ్ గీతం, ఇది ఆల్రెడీ స్టార్టింగే నేను చూపించా. ఈ ఐ లవ్ గీతం ఇక్కడ టైటిల్, ఆ పక్కన ఏంటంటే డెంటల్ అనమాట, డెంటల్ బ్లాక్ మొత్తం.
అది రిషికొండ. తర్వాత ఇదంతా అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అన్నమాట. ఇక్కడ ఇదంతా పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్ మాకు కొన్ని చోట్ల నడాలి, కొన్ని చోట్ల స్కూటీ ఎలా ఉంటుంది, కొన్ని చోట్ల ఉండదు. అందువల్ల నేను కొన్ని చోట్ల నడుస్తున్నాను, ఇంకో చోట స్కూటీ మీద వెళ్తున్నా, అలాగా తీసానమాట. తర్వాత ఇది చూడండి, ఇక్కడ నుంచి ఇందాక చూపించిన డెంటల్ బ్లాకే, ఇప్పుడు ఏంటంటే నేను స్కూటీ మీద వెళ్తూ చూపిస్తుంది. ఇందాక అక్కడ ఎలో లేదు, సో నేను నడుస్తూ వెళ్తున్నాను, వేరే రూట్లోంచి వచ్చా. చూడండి ఆ చివర మొక్కలన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ ఏంటంటే గీతంలో మొత్తం అంత గ్రీనరీ, చాలా పెద్ద స్పేషియస్గా చాలా బాగుంటుందన్నమాట. అలా కొంచెం టైం పాస్ కూడా అవుతుంది, నడచ్చు ఏమైనా. అక్కడ చూసారా ఇప్పుడు, అది టెంపుల్ అన్నమాట, బాబా టెంపుల్. అది గీతంలో ఉంటుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్కి వచ్చి లెఫ్ట్కి స్ట్రైట్గా వెళ్తే అక్కడ బాబా టెంపుల్ ఉంటుంది. అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే అక్కడ చూడండి డెంటల్ బ్లాక్ ఉంది. అక్కడ డెంటల్ ఆల్రెడీ క్లాసెస్ ఉంటాయి, ప్లస్ ఏంటి అంటే జనరల్గా తెలిసిందే హాస్పిటల్ కూడా ఉంటుంది. తర్వాత ఇది బాబా బజార్ అన్నమాట. ఇక్కడ నుంచి స్ట్రైట్గా డౌన్కి దిగాలి. దిగిన తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ ఇది ఈ వీడియో కూడా నేను షార్ట్లో చూపించా. ఇక్కడ దొరకదంటే ఏముండదు. ఫస్ట్దేమో ఫోన్ యాక్సెసరీస్, నెక్స్ట్ ఏమో మాట్ లాగా ఉంటుంది, అంటే కాస్మెటిక్స్ గర్ల్స్కి ఉంటాయి కదా అలాగా, లేకపోతే ఈవెన్ బాయ్స్ అయినా. తర్వాత ఫుడ్ ఉంటుంది. ఇదేంటంటే బుక్ స్టోర్, ఇంకా జెరాక్స్ అని ఇంకా చాలా ఉంటాయి. తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు జిమ్ సార్ చూపిస్తున్నాను మీకు. జిమ్ సార్ అంటే గీతం హాస్పిటల్, అక్కడికి వెళ్తున్నాం. ఇది మా కాలేజ్ నుంచి ఆల్రెడీ అండర్ గ్రౌండ్ వే ఉంటుంది కదా, అలాగా వెళ్ళి అక్కడి నుంచి అన్నమాట ఇది తీసాను. ఈ రైట్ సైడ్ ఉన్నది మొత్తం కాలేజ్ అన్నమాట, మెడికల్ కాలేజ్. అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్నది గీతం హాస్పిటల్. ఇంకా ముందున చిన్న బిల్డింగ్స్లా కనిపిస్తున్నాయి చూసారా, అవి చాలా పెద్దవి. స్ట్రైట్గా వెళ్ళి లోపలికి వెళ్తే అవన్నీ ఈ మెడికల్ స్టూడెంట్స్కి హాస్టల్ అన్నమాట. అయితే ఇక్కడ చూసారా ఆ రైట్ సైడ్ ఉన్నది ఏమో కాలేజ్, అదే చూపిస్తున్నాను మీకు. అక్కడ కూడా ఒక ఆడిటోరియం ఉంటుంది ఆ డౌన్న. ఇప్పుడు హాస్పిటల్ లోపలికి వెళ్ళి మీకు చూపిస్తా. ఇక్కడ ఏంటి అంటే ఎమర్జెన్సీ వార్డ్ చూపిస్తాను చూడండి. మొత్తం అలా ముందుకు వెళ్ళిన తర్వాత స్ట్రైట్గా వెళ్ళి ఇంకా అప్ ఎక్కాలన్నమాట. అప్ ఎక్కిన తర్వాత ఇదొక భవన్, ప్రతి దానికి ఏదో ఒక భవన్ అని రాసి ఉంటుంది. వీళ్ళందరూ మెడికల్ స్టూడెంట్స్ అన్నమాట, చూసారా. అయితే వాళ్ళకి ఇక్కడ క్లాసెస్ అవుతూ ఉంటాయి, అంటే ఫైనల్ ఇయర్స్ వాళ్ళకి ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది కదా అలానే. అయితే ఇలా లోపలికి వెళ్తున్నా అన్నమాట, చిన్న పని ఉండి వచ్చాను, ఎలాగో వీడియో కూడా తీయాలని చెప్పి వీడియో కూడా తీస్తున్నా. లోపలికి వెళ్ళిన తర్వాత ఓపీ ఎదురుగుండానే ఉంది. నెక్స్ట్ ఏమో ఇక్కడ రైట్ సైడ్ ఏమో, సారీ లెఫ్ట్ సైడ్ ఏమో మెడికల్ అన్నీ ఉంటాయి. రైట్ సైడ్ ఏంటి అంటే ఏమైనా టెస్ట్లు ఉంటాయి, బిల్లింగ్ అంతా అక్కడ రైట్ సైడ్ ఉంటుంది. తర్వాత మేము పని ఉండి వెళ్ళాము. ఇక్కడ ఏంటి అంటే బిల్డింగ్ ఇంకా లోపలికి కూడా -1, -2 కూడా ఉంటాయన్నమాట ఫ్లోర్స్. తర్వాత అక్కడి నుంచి గీతంలో ఆల్రెడీ బ్యాంక్స్ అవి ఉంటాయి కదా ఏటీఎంతో పాటు, ఇక్కడ ఉన్న బ్యాంక్ ఏంటి, మేము వెళ్ళిన బ్యాంక్ ఏంటంటే యూనియన్ బ్యాంక్కి వెళ్ళాము. అక్కడ చిన్న పని ఉండి ఆ చిన్న వీడియో తీసాను నేను కూడా. అయితే అక్కడి నుంచి మళ్ళీ మేము రిటర్న్ అయిపోతున్నాం అన్నమాట, మేము వచ్చిన పని అయింది, నెక్స్ట్ వీడియో కూడా వచ్చింది కదా. తర్వాత ఇంకా అయిపోయింది, ఈవినింగ్ అయిపోయింది, మా కాలేజ్ కూడా అయిపోయింది, సో మేము వెళ్ళిపోతున్నాం అన్నమాట. మళ్ళీ అక్కడ వచ్చిన వే రాంగ్ వే వెళ్ళకూడదు. గీతంలో ఎప్పుడూ రూల్స్ ఉంటాయన్నమాట. అది ఎలాంటివంటే, ఇప్పుడు బయట మనము మనకు పోలీసు ఎలా వేస్తారు, ఇక్కడ కూడా అలాంటిదే. ట్రిబుల్ రైడింగ్ చేయకూడదు, బండి లాక్ చేసేస్తారు ట్రిబుల్ రైడింగ్ చేస్తే, అలా ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే రాంగ్ రూట్లో కూడా వెళ్ళకూడదు అన్నమాట, మళ్ళీ ఇలానే రావాలి. చూసారా ఇది హాస్పిటల్కి రోడ్డు మీద నుంచి వచ్చే ఎంట్రన్స్. స్టూడెంట్స్ కంటే మరి అండర్ గ్రౌండ్ ఉంటుంది, ఆల్రెడీ నేను చెప్పాను కదా. ఇది గీతంలో హాస్పిటల్ కాదు, హాస్టల్, అదంతా హాస్టల్ అన్నమాట. యాక్చువల్లీ చాలా హాస్టల్స్ బ్లాక్స్ ఉన్నాయి చాలా, అదొక వన్ ఆఫ్ ద బ్లాక్ అన్నమాట. సో కనిపిస్తుంది, సో నేను వీడియో తీసా. అండ్ దట్టు క్లైమేట్ కూడా చాలా బాగుందన్నమాట, అందుకే తీసా. అండ్ ఈ వే కనిపిస్తుంది కదా, ఇది టీటీడీ రిషికొండ వెంకటేశ్వరం టెంపుల్ కొత్తగా కట్టారు కదా, ఆ బ్యాక్ సైడ్ వే అన్నమాట. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందా, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుందా, నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.